రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పీవీకి భారతరత్న ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సాగింది. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్కు అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు మద్దతు తెలిపారు. పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ తమ ప్రభుత్వం తరఫున కోరుతున్నట్లుగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. శ్రీ పివి నరసింహారావు గారు ఒక తత్వవేత్త, ఒక ఆర్థికవేత్త, అభ్యుదయవేత్త, విద్యావేత్త, మొత్తంగా ఒక బహుముఖ ప్రజ్ఞాశైలి. అటువంటి పివి నరసింహారావు గారు ఆర్థిక పరిస్థితులు గాడి తప్పుతున్న ప్రతి సందర్భంలో కూడా ఈ దేశంలో మనకి గుర్తుకొచ్చేది శ్రీ పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణల అధ్యక్ష. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు చివరికి బంగారాన్ని సహితం తాకట్టు పెట్టి మనుగడ సాధించలేని దిశలో ఈ దేశ ఆర్థిక సంక్షోభాన్ని పివి గారు సరళీకృత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశాన్ని కాపాడినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అధ్యక్ష శ్రీ పివి గారు ప్రధానిగా ఉన్నప్పుడు, కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినప్పుడు, వారి డిమాండ్లకు తల వగ్గకుండా ప్రముఖుల్ని విడిపించినటువంటి ఘనత కూడా శ్రీ పివి గారికే దక్కుతుంది. అధ్యక్ష శ్రీ పివి గారు ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను, ఆగ్నేషియా దేశాలతో సంబంధాలను పెంచుకోవటమే కాకుండా మెరుగుపరుచుకొని మన పక్కనున్నటువంటి చైనా, ఇరాన్లతో కూడా సంబంధాలు పెంచుకొని ఈ దేశ ఫారిన్ అఫైర్స్లో ఒక గొప్ప సూచికని ఈ దేశానికి అందించారు. అధ్యక్ష అణు పరీక్షలు కూడా వాజ్పేయి గారి ప్రభుత్వంలో అణు పరీక్షలు జరిగిన కార్యక్రమాన్ని కూడా ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారే మొదలుపెట్టారన్నటువంటి విషయాన్ని సాక్షాత్తు వాజ్పేయి గారు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అధ్యక్ష లుక్ ఈస్ట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు, లుక్ ఈస్ట్ అనే పాలసీతో భారత వాణిజ్యాన్ని, తూర్పు ఏషియా దేశాలతో సంబంధాలు పెంచి వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచారు. అధ్యక్ష ఇండియన్ ఎకానమీ పివి నరసింహారావు ముందు తర్వాత అనే విధంగా మాట్లాడుకునే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు. అలాంటి మహానుభావుడు ఓనవాళ్ళు దిద్దింది నా నియోజకవర్గం. వంగరకు దగ్గరలో ఉన్న వేలేరు మండలం, నూతనంగా ఏర్పడ్డ వేలేరు మండలంలో రెండవ తరగతి మధ్య నుండి మూడవ తరగతి నాలుగవ తరగతి వరకు వారి అక్క దగ్గర ఉండి చదువుకోవడం జరిగింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు అక్కడ బ్రహ్మాండంగా వేడుకలు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 1984లో వారు పార్లమెంట్కి పోటీ చేస్తున్న క్రమంలో మొట్టమొదటిసారి వారిని నేను చూడడం జరిగింది. ఎస్సీ కాలనీలో ఒక పశుల పాకలో వారు ప్రచార సభకు, నియోజకవర్గ ప్రచార సభ ఒక పశుల పాకలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా అంత సింపుల్గా వారు ప్రచారంలో పాల్గొనేవారు. ఈ మధ్యకాలంలో టూరిజం మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చినప్పుడు కూడా వారు గుర్తు చేయడం జరిగింది. వంగర అట్నపల్లె కాకుండా వారు చదివిన పాఠశాల ప్రాథమిక విద్య చాలా ఇంపార్టెన్స్. ఆ రకంగా ఆ పాఠశాలను తప్పకుండా సందర్శించి ఒక కేంద్రీయ స్థాయిలో లేదా స్టేట్ లెవెల్లో ఒక మంచి విద్యాలయాన్ని ఆ ప్రాంతంలో నెలకొల్పి ముందుకెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నా. ఆర్ పివి నరసింహారావుజీకో భారత్ రత్న మిలే ఇస్కే లియే కేంద్రకో ఆప్నే జో నివేదన్ కియా హై స్పీకర్ కే మాధ్యమ్ సే ఇస్కా భీ మై సమర్థన్ కర్తా హూ. వైసే తో పివి నరసింహారావుజీ కే బారే మే బోల్నే కే లియే తో బహుత్ హై లేకిన్ సమయ కీ పాబందీ హై. పివి నరసింహారావుజీ భారత్ కే నవే ప్రధానమంత్రి థే. ఉన్హోనే 91 సే లేకర్ 96 తక్ కా బహుత్ హీ అచ్చా కార్య కియా ఔర్ తెలుగు రాజ్య సే ప్రధానమంత్రి బన్ కే తెలుగు రాజ్య కా మాన్ సమ్మాన్ పివి నరసింహారావు జీ నే బడాయా హై. అధ్యక్ష ఔర్ సాథ్ హీ సాథ్
पीवी नरसिम्हाराव जी एक ऐसे व्यक्ति थे जिन्होंने धर्म के प्रति हो, देश के प्रति हो, समाज के प्रति हो, हिंदू हो या मुस्लिम, सिख हो या ईसाई, सबको लेकर चलने वाले एक महान प्रधानमंत्री के रूप में वो प्रकाशित हुए अध्यक्ष। साथ ही साथ निजाम के समय पर भी इन्होंने उस्मानिया यूनिवर्सिटी में वंदे मातरम का नारा लगाकर उस्मानिया यूनिवर्सिटी में उनको सस्पेंड भी किया था। ऐसे देशभक्त, ऐसे एक वीर सैनिक के रूप में उन्होंने एक बहुत अच्छा कार्य किया और एक बहुत अच्छा उन्होंने नाम किया। काश्मीर से लेकर कन्याकुमारी तक, कन्याकुमारी से लेकर अयोध्या तक बहुत ही अच्छे काबिले तारीफ के कार्य पीवी नरसिम्हा राव जी ने किए हैं। मैं अध्यक्ष आपको हृदय से बहुत बहुत धन्यवाद प्रकट करता हूँ जो पीवी नरसिम्हा राव जी के बारे में बोलने का जो अवसर दिया है, और मुख्यमंत्री जी को हृदय से धन्यवाद प्रकट करता हूँ जिन्होंने पीवी नरसिम्हा राव जी की जयंती मनाने का जो प्रस्ताव रखा है और उनको भारत रत्न देने का जो प्रस्ताव रखा है, इसका मैं और मेरी पार्टी की ओर से पूरा समर्थन करता हूँ। धन्यवाद।